ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన దేవిశ్రీ తన ఫామ్ కోల్పోవడంతో అతడికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోతున్నాయట. ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమల మూవీని పోగొట్టుకున్న దేవిశ్రీకి మరొకసారి ఊహించిన దెబ్బ తగిలినట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల శివ కూడా దేవిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కొరటాల శివ కూడా దేవిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. కొరటాల ఇప్పటి వరకు దర్శకత్వం వహిస్తున్న అన్ని సినిమాలకు దేవినే మ్యూజిక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు దేవిశ్రీ కొరటాల చిరంజీవితో త్వరలో మొదలు పెట్టబోతున్న మూవీ విషయంలో పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ను ఈ సినిమా కోసం తీసుకుని రావాలని కొరటాల ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఇండస్ట్రీలోని టాప్ దర్శకులు, అదేవిధంగా టాప్ హీరోలు దేవిశ్రీని పూర్తిగా పక్కకు పెట్టేస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం దేవిశ్రీకి మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకివ్వరు తప్ప మరి ఏ పెద్ద సినిమాలు చేతిలో లేవు. ఈ మూవీ ట్యూన్స్ విషయంలో దేవిశ్రీ పూర్తి శ్రద్ధ పెట్టి ఆ మూవీ ఆడియోను హిట్ చేయలేకపోతే ఇక దేవిశ్రీని రక్షించడం ఎవరి తరం కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు. తాను సంగీతం అందించే ప్రతి సినిమాకు 1 నుండి 2 కోట్ల వరకు పారితోషికం అందుకునే దేవిశ్రీని ఇప్పుడు టచ్ చేయడానికి కూడా చాలా మంది హీరోలు భయపడిపోతున్నారని వార్తలు రావడం ఒక విధంగా ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ కు కలవరపెట్టే విషయమే. మరిన్ని విషయాలు విశేషాల గురించి తెలుగు న్యూస్ టీవీని దయచి ఫాలో అవ్వండి.